అందరిలాగా నేను బ్రతకను అని చెప్పి నేను నా ఫ్రెండ్ తో అన్నాను నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించు అంటే తను నాతో అంది నోరు మీ మనలాంటి వాళ్ళకి సమాజంలో ఉద్యోగాలు ఎవరెవరు మీరే చెప్పండి మీ కాలేజీల్లో మీరు జాబ్ చేసే చోట మాలాంటి వాళ్ళు చదువుకోవటం ఉద్యోగం చేయడం చూసారా చూసారా వై ఎందుకని Because we don't have any opportunity in this society as a human being. Manishiga, maaku ee samajamlo evaru kuda avakasalu ivvaru. Mem different kada. Nenu annanu mari udyogam lekapothe ela bratakali ante udyogam lekapothe mana vallandaru okate chestunnaru nuvvu kuda ade cheyi train lalo chappatlu kodukune dabbulu adukko ani cheppindi. Manasuki baadha anipinchindi. Jeevithamlo eppudu cheyani pani alavatu leni pani. 2007 lo nenu intlo nunchi Mumbai ki paaripoyanu aa 2007 lo ముంబైలో నేను బ్రతకడానికి ట్రైన్లలో చప్పట్లు కొట్టుకుంటూ డబ్బులు అడుక్కున్నాను ఆర్ యు బిలీవింగ్ హలో ఎక్స్క్యూజ్ మీ ఆర్ యు బిలీవింగ్ నమ్మాలి దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో ఈ రోజు మీరు వినట్లేదు ప్రత్యక్షంగా నిలువెత్తు సాక్షి రూపంలో చూస్తున్నారు 2007 లో నా బ్రతుకు ట్రైన్లలో చప్పట్లు కొట్టుకునే డబ్బులు అడుక్కోవడం లోకల్ ట్రైన్స్ ఉంటాయి ఉదయం 5:30 కి స్టార్ట్ అవుతాయి ఉదయం 4:30 కి లేచిపోయి రెడీ అయిపోయి చక్కగా డ్రెస్ వేసుకొని అక్కడ లోకల్ ట్రైన్లలో చప్పట్లు కొట్టుకుంటూ డబ్బులు అడుకుంటుంటే లోకల్ ట్రైన్లో ఎక్కువగా ఏం చేస్తారంటే వాళ్ళు రకరకాల పనుల మీద వెళ్తూ ఉంటారు అరే హిజ్రాలకు ఎంతో కొంత ఇస్తే ఈరోజు మన పని అవుతుందని వాళ్ళు నమ్ముతూ ఉంటారు చాలామంది మానవడీస్ ముఖ్యంగా సో వాళ్ళు వాళ్ళ నమ్మకం మా కడుపు నింపుతూ వచ్చింది అట్లా జీవితం కొనసాగించాను ఆ లైఫ్ నచ్చల ఆ లైఫ్ నచ్చక ముంబై నుంచి ఎక్కడికి రావాలి పుట్టినూరేది విజయవాడ రావాలి విజయవాడ రాలా ఇంట్లో వాళ్ళని పూర్తిగా మర్చిపోయాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ నుంచి నేను ఎదుర్కొన్న సమస్యలు అలాంటివి ముంబై నుంచి విజయవాడ రాకుండా హైదరాబాద్ వచ్చా హైదరాబాద్ వచ్చిన తర్వాత మన రాష్ట్రం ఇంకా అప్పుడు తెలంగాణ ఆంధ్ర వల్ల 2008 మన రాష్ట్రం తెలుగు వారు ఉంటారు ఎవరో ఒక నన్ను ఆదరించకపోతారని కొన్ని ఆఫీసులకు నేను ఇంటర్వ్యూకి వెళ్ళా పేపర్లో చూసి ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ జాబ్ ఇచ్చే వ్యక్తి ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ముందు నేను కూర్చోవడానికి చైర్ ఇలా తీస్తే నుంచో నుంచో అంటున్నాడు సరే ఇది మనకి మామూలే కదా ఇదేమన్నా కొత్త మనకి అవమానం ఆ జీవితంలో ఒక భాగం కదా అని చెప్పి నుంచుంటే ఆ వ్యక్తి నాతో అంటున్నాడు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు నీకు అసలు ఇక్కడేం పని నేను అన్నాను సార్ మీ ఆఫీసులో జాబ్స్ ఉంటాయని చెప్పి నేను పేపర్లో చదివాను నాకు తెలుగు హిందీ నేను ముంబై వెళ్ళాక హిందీ కూడా నేర్చుకున్నా నాకు తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషలు వచ్చు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంది మీరు ఏ ఉద్యోగం అయితే ఇస్తానని పేపర్లో యాడ్ ఇచ్చారో దానికి ఆయన అంటాడు మా ఆఫీసులో ఉద్యోగం చేయాలంటే ఒక స్త్రీ అయినా ఉండాలి పురుషుడైనా ఉండాలి నీలాంటి వాళ్ళకి మా ఆఫీసులో ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు మేము ఇవ్వం కూడా నోరు మూసుకుని బయటికి వెళ్ళు అన్నారు చాలా ఆఫీసులు తిరిగారు ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు నువ్వు చదువుకున్నా ఓకే నీకు మూడు భాషలు వచ్చు ఓకే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది ఓకే కానీ వాళ్ళకి అడ్డేంటో తెలుసా నా పుట్టుక నా పుట్టుకనే నాకు ఒక శాపంగా మార్చేశారు ఆఫీసుల వెంబడ తిరిగి 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 విసిగిపోయాను నా వల్ల కాల మీకు ఒక విషయం చెప్పనా ఏ హైదరాబాద్లో అయితే నీకు ఉద్యోగం లేదు చీపో అన్నారో ఏ హైదరాబాద్లో అయితే నన్ను ఒక మనిషిగా కూడా గుర్తించలేదో ఈరోజు అదే హైదరాబాద్లో మన యేసయ్య తన సాక్షిగా వాడుకుంటున్నాడు గట్టిగా చప్పట్లు కొడుతున్నాడు మీ పరిచయం